CRP unit akka. Namaste. Namaste Chandranna. Evanna ela vachino? Akka, itano raitu Rajeshu. Itano prakruti vyavasayam cheyalanukuntunnadu. Vaati vivaralu meeku mee nunchi adigi telusukovalani cheppi ikkadiki vacham akka. Namaste andi. Namaskaram madam. Na peru Rajeshu. ఇదివరకు నేను పురుగు మందులతో వ్యవసాయం చేసేవాడిని. ప్రకృతి వ్యవసాయం గురించి అన్న చెప్పాడు, బాగా లాభ సాటింగ్ ఉందని చెప్పిన చంద్రన్న చెప్పాడు, అంత దాని గురించి వివరాలు తెలుసుకుందామని చెప్పని మీ దగ్గరికి వచ్చాం మేడం. పురుగు మందులతో పని లేకుండా భూమిని ఎలా సారవంతం చేసుకోవాలో, ప్రధాన పంటకి కావలసిన పోషకాలు ఎలా అందించాలో మీరు నాతో వచ్చినట్లయితే మీకు అన్ని విషయాలు తెలియజేస్తాను. సరేనక్క, అలాగే వెళ్దామండి. నమస్తే సిఆర్పి వినోద్ అక్క. మున్సామన్న, ఈరోజు మన పొలంలో పచ్చి రొట్టె విత్తనాలు చల్లుతున్నామంట కదా. అవునక్క, పచ్చి రొట్టె విత్తనాలు చల్లడానికి దున్నిస్తున్నాను. అలాగే చల్లుకుందాం. చూడండి రాజేష్ గారు, మీరు కూడా ప్రకృతి వ్యవసాయం చేయాలనుకుంటున్నారు కదరా, మీరు ప్రధాన పంటగా ఏ పంటని వేసుకుంటున్నారు? వరి పంట వేయాలనుకుంటున్నాం మేడం. పొలం ఇలా దున్నుకొని పచ్చి రొట్టె విత్తనాలని చల్లుకోవాలి. పచ్చి రొట్టె విత్తనాలు అంటే ఏంటి మేడం? రాజేష్ గారు, పిల్లి పెసర, జనుము, జీలుగ విత్తనాలను పచ్చి రొట్టె విత్తనాలు అంటారు. ఎకరాకి ఎన్ని కేజీలు విత్తనాలు కావాలి మేడం, ఎలా చల్లుకోవాలి? సుమారు ఒక ఎకరాకు వచ్చేసి 12 కేజీలు విత్తనాలు కావాలి. పొలమంతా తడిగా పొడిగా ఉన్నప్పుడు ట్రాక్టర్తో కానీ ఎద్దులతో కానీ దున్నుకోవాలి. దున్నుకున్న తర్వాత గింజల్ని పొలమంతా చల్లుకోవాలి. ప్రస్తుతం మనం ఈ పొలంలో పిల్లి పెసర విత్తనాలని చల్లుకుందాం. సరేనక్క, ఈ పంట పద్ధతి మాకు ఎలాగో తెలియజేయండి. ప్రధాన పంటకి ముందు పచ్చి రొట్టె పంటగా పిల్లి పెసర్ని సాగు చేసుకోవచ్చు. ఇంకా ఏ విధంగా ఈ పంటను సాగు చేసుకోవచ్చు? వేసవిలో నీటి వసతి గల ప్రాంతంలో పచ్చి రొట్టె పైర్లను సాగు చేయటం రైతుకి ఎంతో లాభదాయకం. అక్క, ఈ పచ్చి రొట్టె పైర్ల వల్ల ఎలాంటి ప్రయోజనాలు మాకు తెలియజేయండి అక్క. భూమి భౌతిక స్థితి మారి నేలని కుళ్ళబరిచి నీరు ఇంకే తత్వాన్ని మెరుగుపరుస్తుంది. నేలలో సూక్ష్మజీవులు వృద్ధి చెంది భూసారం పెరగడం వల్ల అది దిగుబడి వస్తుంది. మనం వేసుకునే ప్రధాన పంటలో కలుపు ఎక్కువ రాకుండా కూడా నివారించుకోవచ్చు. అలాగే పప్పు జాతి పంటలు వలన రైజోబియం అనే బ్యాక్టీరియా గాలిలోని నత్రజనిని ఒక ఎకరాకు వచ్చేసి 30 నుంచి 50 కేజీలు అందిస్తుంది. ఈ సౌడు భూములకి పచ్చి రొట్టె పైర్లు ఏవి వాడాలక్క? అన్న చంద్రన్న, ఈ సౌడు భూములకు వచ్చేసి జీలుగా సీమ జీలుగా బాగా పనిచేస్తుంది అన్న. ఈ పచ్చి రొట్టె పైరులో నత్రజని కాకుండా ఏ పోషకాలు ఉంటాయి? చూడండి రాజేష్ గారు, ఈ పచ్చి రొట్టె పైర్లలో నత్రజనే కాకుండా భాస్వరం, గంధకము కూడా ఉంటుంది. మామూలు పంటల కంటే కూడా ఈ పంటల్లో పోషకాలు 4 రెట్లు అధికంగా ఉంటుంది. వినదక్క, ఈ పచ్చి రొట్టె పంటలను ఇంకా ఏ విధంగా వాడుకోవచ్చు? ఈ పచ్చి రొట్టె పైర్లు పొలానికే కాకుండా పశువుల మేతగా కూడా పనికొస్తుంది. ఈ పిల్లి పెసర, జనుము కూడా పశువుల మేతగా ఉపయోగించవచ్చు. ఇది తిన్నందువల్ల పశువులు ఆరోగ్యకరంగా ఉంటాయి.
ఏమండి ఈ పచ్చిరొట్టె పైర్లను ఎప్పుడు భూమిలో కలుపుతున్నారు? ఈ పచ్చిరొట్టె పైర్లు 40 నుంచి 50 రోజులు పూత దశ రాగానే మన ప్రధాన పంట నాటుకునే 10 రోజుల ముందు భూమిలో కలయదున్నుకోవాలి. వినదక్క, ఈ పచ్చిరొట్టె పైర్లే కాకుండా భూమికి ఇంకా ఏమైనా పోషకాలు అందించేటివి ఇంకేమైనా ఉన్నాయా? మంచి ప్రశ్న అడిగావు చంద్రన్న. ఈ పచ్చిరొట్టె పైర్లే కాకుండా ఈ చెట్లు ఆకులు కూడా ఉన్నాయి. చెట్లు ఆకులు కూడా ఉన్నాయండి? ఉన్నాయండి. జిల్లేడు, వేప, సుబాబులు, గ్లోరిసీడియా, గానుపాకు, ఈ చెట్ల ఆకులని లేత కొమ్మలని ఇచ్చేసి మనం దుక్కుల్లో కలిదున్నుకున్నట్లయితే చాలా లాభాలున్నాయి. చూడండి రాజేష్ గారు, మన ప్రకృతి వ్యవసాయంలో సంవత్సరానికి ఒకసారి రైతు కానీ ఈ పచ్చిరొట్టె ఎరువులను కానీ చల్లుకున్నట్లయితే ఖర్చు తక్కువతోటి కూడా రైతు అధిక దిగుబడిని సాధించవచ్చు. అలాగే అండి, ఈ ప్రకృతి వ్యవసాయం నేను చేస్తాను. మీరు చెప్పినట్టుగా వరిలో కూడా నేను ఈ పద్ధతులన్నీ పాటిస్తాను. మీ విషయాలన్నీ మాకు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.